Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan vitregala kosamena? Aha, yemi mega plan? Kshetra sthayilo jarugutunnadi chustu unte ilage anipistondi. Tondaralone janasena dineta Pavan Kalyan tho Aha channel lo unstoppable ane karyakramamlo interview prasaram avutondi. ఈ మధ్యనే చంద్రబాబు నాయుడుతో ఇంటర్వ్యూ ప్రసారమైంది. అంతకుముందు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మోహన్ బాబుతో కూడా ఇంటర్వ్యూలను ప్రసారం చేశారు. అన్స్టాపబుల్ మొదటి సీజన్ పూర్తిగా సినీ సెలబ్రిటీలు ప్రముఖులకు మాత్రమే పరిమితమైంది. తన సహజ ధోరణికి భిన్నంగా నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ చేస్తున్న ఈ ప్రోగ్రాంకు కాస్త పేరు వచ్చింది. అయితే సెకండ్ సీజన్లో మాత్రం ఎక్కువగా రాజకీయ వాసనలే కనబడుతున్నాయి. ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న వారిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు జగన్ను ఏమీ అనకపోయినా సెల్ఫ్ ప్రమోషన్ అయితే జరుగుతోంది. చంద్రబాబు ఇంటర్వ్యూలో జరిగింది ఇదే. దశాబ్దాలుగా తనపై ముద్రపడిపోయిన వెన్నుపోటు బ్రాండ్ను చెరిపేసుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడ్డారు. దానికి బాలయ్య కూడా సహకరించారు. పవన్తో ఇంటర్వ్యూలో కూడా ఖచ్చితంగా సెల్ఫ్ ప్రమోషన్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఇంటర్వ్యూల్లో చంద్రబాబు అయినా పవన్ అయినా నిజాలే చెబుతున్నారా లేదా అన్నది జనాలు బాగా అర్థం చేసుకోగలరు. అయినా కానీ ఆహ మాత్రం జగన్ వ్యతిరేకులకు వేదిక అవుతుందనే ప్రచారం పెరిగిపోతోంది. జగన్ వ్యతిరేకులకు వేదిక అవ్వడమంటే జగన్ను తిట్టాల్సిన అవసరమే లేదు. తమను తాము బ్రహ్మాండంగా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకోవడం కూడా రాజకీయ ప్రచారమే అవుతుంది కదా. ఎన్నికల దగ్గరకు వచ్చేస్తుండడం, పార్టీలన్నీ జగన్కు వ్యతిరేకంగా జట్టు కట్టాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా అది పెద్ద సంచలనమే అవుతుంది. తొందరలో ప్రసారం అవబోయే పవన్ ఇంటర్వ్యూనే దీనికి ఉదాహరణ. 2014 కూటమిని ఎందుకు రిపీట్ చేయకూడదు? టీడీపీతో పొత్తు, ముఖ్యమంత్రిగా ప్రచారం చేసుకోవడం లాంటి ప్రశ్నలున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమా కాదా అనేది ఛానల్ అధికారికంగా విడుదల చేసే ప్రోమోలను చూస్తే కానీ తెలియదు.